నమస్తే, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో మనకు టూ సెగ్మెంట్స్, ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం, సెకండ్ సెగ్మెంట్ అమృతాహారం. మరి ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాబులి చెనా. సో కాబులి చెనాతో ఎవరన్నా కూడా ఫస్ట్ మన ముందు పెడితే ఉడికించేసుకొని తింటారు, లేదా ఫ్రై చేస్తారు, లేదా కర్రీస్, లేదంటే ఇంకేదన్నా ఒక పులావ్లో కొంచెం యాడ్ చేయడం అలా చేస్తారు. కాకపోతే కాబులి చెనాతో టిక్కీస్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. సో అందుకని మీకోసం ఈరోజు కీన్వా కాబులి చెనా టిక్కీస్ ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ మీరు కూడా నేర్చుకోవాలంటే జస్ట్ ఫాలో మీ. కీన్వా కాబులి చెనా టిక్కీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. సో ఫస్ట్ మనం కీన్వా, కీన్వా ఏంటంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకోవాలి. సో లైట్గా సాల్ట్ వేసి ఉడకపెట్టేసుకోండి, అలాగే కాబులి చెనా కూడా. సో దీన్ని మనం పేస్ట్లో చేసాము, ఇదిగోండి ఈ విధంగా. ఓకే, మరి నెక్స్ట్ బైండింగ్ ఏజెంట్గా మనం ఆలు కూడా ఉడకపెట్టుకొని పెట్టేసాము. ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దానికి కావాల్సింది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పొటాటోస్ అన్నీ కూడా మ్యాష్ చేద్దాం. ఇదిగోండి బాగా ఉడకపెట్టేసాం కదా, సో అందుకని ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఉండలు కట్టకుండా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. సో చిన్న చిన్నవి కొన్ని ఉండలు ఉంటాయనుకోండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవి కూడా మ్యాష్ అయిపోతాయి ఒక థిక్ పేస్ట్ లాగా. ఓకే, ఇందులో ఉడికించిన కీన్వా కూడా యాడ్ చేస్తున్నాము. హై ఇన్ ఫైబర్ అండ్ పొటాటోస్ కూడా చాలామంది ఫేవరెట్. వెజిటేరియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు పనీర్ అండ్ పొటాటో ఇవి కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ స్పెషల్లీ లేడీస్కి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, పొటాటో తురిమి వాటి జ్యూస్ జస్ట్ ఐస్ చుట్టూ రుద్దుకున్నారనుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత వాటర్తో వాష్ చేస్తే మనకు డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, ఇందులో బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్లో రెడ్ కలర్ నేను తీసుకున్నాను. మన దగ్గర కామన్గా రెడ్, యెల్లో, గ్రీన్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి యాడ్ చేయండి. దీంతోపాటు కొద్దిగా పాలకూర, ఇవి కూడా చిన్నగా చాప్ చేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ అల్లం కూడా చిన్న చిన్నగా సన్నగా తరుక్కుంది, వెల్లుల్లి. ఉల్లిపాయ ముక్కలు కూడా సో ఫస్ట్ ఇవన్నీ వేసి కలిపేద్దాం. వావ్, 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాను, అలాగే గరం మసాలా. అండ్ కొద్దిగా పెప్పర్ అడిషనల్ ఒక స్పైసీనెస్కి. ఉప్పు కారం సో అన్ని స్పైసీనెస్ వేసాం కదా, ఆ స్పైసీనెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా తగలాలంటే ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో టొమాటో ప్యూరీ, మనం టొమాటో బాగా పండిన టొమాటోని ప్యూరీగా చేసుకున్నాం, కొద్దిగా వేసుకున్నాను.
అలాగే కాబులి చనా కూడా ఉడికించుకున్నాము. ఉడికించిన కాబులి చనాని మిక్సీ పట్టేయాలి. అందులో వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఇదిగోండి ఈ విధంగా పౌడర్లా రావాలి, డ్రై పౌడర్. ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం కదా, కాబులి చనా అలాగే కీన్వా మసాలా ఐటమ్స్ ఏవైతే వేసావో, కారం ఉప్పు గరం మసాలా, సో అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యాయి. సో మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్. సో మనం ప్యాటీస్లో వచ్చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో జస్ట్ నార్మల్గా స్ప్రెడ్ చేయాలి. దానికన్నా ముందు సరే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేద్దాం. ఇది హీట్ అవుతుంటుంది, అలా మనం ప్యాటీస్ వచ్చేసుకుందాం. సో ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్ అంతా స్ప్రెడ్ చేస్తున్నా. కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, మనకు టిక్కీస్ అనేది కొంచెం తిగ్గరా వస్తుంది. చూడండి మనం ఉడికించిన ఆలు వేసాం కదా, సో పర్ఫెక్ట్ బైండింగ్ ఏజెంట్గా వర్క్ అవుతుంది, అందుకనే పర్ఫెక్ట్ ఒక ప్యాటీస్లో వచ్చేసింది. టిక్కీస్లో ప్రెస్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేయాలి. సో టూ సైడ్స్ ప్రాపర్గా ఫ్రై అవుతుంది. ఇలాగే టిక్కీస్ అన్నీ ఒత్తి పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టేస్తాను మీకోసం. కీన్వా కాబులి చనా టిక్కీస్. సో టిక్కీస్ని చక్కగా ఒత్తేసి దాని మీద అంటే ఫోర్ సైడ్స్ కంప్లీట్గా మనం బ్రెడ్ క్రమ్స్ వేసాము. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం టూ సైడ్స్ కూడా. సో చూస్తున్నారు కదా టూ సైడ్స్ని కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసాము. ఇదిగోండి ఇలా ప్రాపర్గా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా కీన్వా కాబులి చనా టిక్కీ. నార్మల్గా మనం ఆలు టిక్కీ చేస్తాము లేదు అంటే పనీర్తో, సో కాంబినేషన్లో మనం డిఫరెంట్ టిక్కీస్ చేస్తాము. కానీ ఇందులో మనం కీన్వా వేసాము అలాగే కాబులి చనా. సో రెండింటి కాంబినేషన్లో టిక్కీస్ అనేది ఎంతో ఎంతో యమ్మీగా ఉంటుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. కీన్వా కాబులి చనా టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన ఆలు 1, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీరా 2 టీ స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు, అల్లం 1 టీ స్పూన్,
పచ్చిమిర్చి 4, ఉడికించుకున్న కీనువా 1 కప్పు, ఉడికించిన కాబులి చెనా 1 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడ. కీన్వా కాబులి చెనా టిక్కీ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు వేసి మ్యాష్ చేసి ఉడికించిన కీన్వా, రెడ్ క్యాప్సికం, పాలకూర, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, కారం, టమాటో ప్యూరీ, కాబులి శనగల పేస్ట్ వేసి బాగా కలుపుకొని టిక్కీస్ లా ఒత్తుకొని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి పాన్ లో నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే కీన్వా కాబులి చెనా టిక్కీ రెడీ. సో వ్యూవర్స్ చూసారు కదా కీన్వా కాబులి చెనా టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. సో చక్కగా ఇలా కెచప్ తో చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే టిక్కీస్ మనం కెచప్ తో ఎక్కువ తింటాం కదా. చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలంటే కెచప్ లేదంటే పుదీనా చట్నీ, సో ఇలా ట్రై చేసినా కూడా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. మరి చూసారు కదా అల్పాహారంలో ఒక స్పెషల్ టిక్కీస్ అని చెప్పాలి, కీన్వా కాబులి చెనా టిక్కీ. మరి అల్పాహారంలో ఈ రెసిపీ చూసారు కదా, నెక్స్ట్ అమృతారంలో మీకోసం మఫిన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో మఫిన్ పేరు కూడా చెప్పేస్తాను, జుక్నీ మిల్లెట్ మఫిన్స్. సో నార్మల్ మఫిన్స్ కన్నా, చాక్లెట్ మఫిన్స్ కన్నా ఈ మఫిన్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీరు కూడా నేర్చుకోవాలంటే జస్ట్ ఫాలో మీ. జుకినీ మిల్లెట్ మఫిన్స్కి కావాల్సిన పదార్థాలతో సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ మఫిన్స్కి మనం మైదా ఎక్కువ వాడతాం కదా, సో ఇందులో మనం మిల్లెట్ ఫ్లోర్, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ వాడుతున్నాము, అలాగే ఎగ్. ఫస్ట్ ఎగ్ని ప్రాపర్గా బీట్ చేసుకుందాం, యెల్లో అండ్ వైట్ కలిసేలా. ఇప్పుడు మనం మిల్లెట్ ఫ్లోర్ వేద్దాం. ఇప్పుడున్న పిల్లలు రాగి రొట్టె రాగులతో కానివ్వండి, ఓట్స్ ఇవన్నీ తినరు కదా, సో అప్పుడు ఒకేసారి మిక్స్డ్ మిల్లెట్స్తోనే మనం మఫిన్స్ చేస్తే సో ప్రాపర్గా వాళ్ళు అన్ని ఫ్లోర్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. ఓన్లీ రోటీయే కాకుండా రాగి జొన్న అన్నీ ఉంటాయి కదా, అన్నీ మిక్స్ చేసి చాలా గట్టిగా ఉంది కదా, ఎందుకంటే మనం ఇందులో ఇంకా ఫ్రూట్స్ వేస్తాము, సబ్జా గింజలు వేస్తాము, సో కొద్దిగా థిక్గా కలుపుకున్నా పర్లేదు. అలాగే బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా ఎప్పుడన్నా నార్మల్లీ మనం బజ్జీలు బోండాలో వేసినా కూడా చాలా ఎక్కువ వేయకుండా చాలా తక్కువ వేయండి, ఎందుకంటే అది కొంచెం పొంగిన తర్వాత కూడా ఆ బేకింగ్ సోడా స్మెల్ వస్తుంది ఎక్కువ వేస్తే, సో అందుకంటే చాలా తక్కువ చిట్టుకడి సరిపోతుంది. నెక్స్ట్ జుకీనీ తురుము కూడా వేస్తున్నాను, అలాగే ఫ్రూట్లో అవకాడో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను, చిన్న చిన్న కట్ చేసుకునేవి వేసుకో. అండ్ యాపిల్, యాపిల్ ముక్కలు కూడా వేస్తాం.
దీంతో పాటు సబ్జ గింజలు కూడా ఆల్రెడీ ఒక 10 to 15 minutes నానబెట్టాను. అండ్ జాజికాయ పొడి వేస్తున్నాను. దాంతోపాటు దాల్చిని చెక్క పొడి, ఇప్పుడు ఇందులో సాల్ట్, లైట్గా సాల్టీ అండ్ అలాగే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో రెండు టేస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ షుగర్ వేయకుండా బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. సో మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఇంట్లో అవైలబుల్గా లేదంటే నార్మల్ షుగర్ వాడచ్చు. చూడండి, సో ఫస్ట్ చాలా థిక్గా ఉంది, ఇప్పుడు చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మఫిన్ మోల్స్కి ఆయిల్ అప్లై చేసేద్దాం. ఆయిల్ లేకపోతే బటర్ ఏదన్నా అప్లై చేయొచ్చు. సో ప్రాపర్గా ఆల్ సైడ్స్ ఆయిల్ అప్లై చేశాం కదా, ఇప్పుడు మనం మఫిన్లో ఈ బ్యాటర్ అంతా ఫిల్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ఎగ్ అలాగే బేకింగ్ సోడా వేసాం కదా, సో అందుకనే హాఫ్ వరకు ఫిల్ చేస్తే సరిపోతుంది, లేదా ఇంకా పొంగిపోతుంది. అన్నిట్లో ఈక్వల్గా ఫ్రూట్స్ అలాగే మనకి ఏదైతే బ్యాటర్ ఉందో అన్నిట్లో ఈక్వల్గా వేసాను. జస్ట్ ఇలా డ్యాప్ చేయడం వల్ల బబుల్స్ ఏవైతే ఉంటాయో అవి పోతాయి. ఇప్పుడు మనం ఓవెన్లో బేక్ చేద్దాం. సో మఫిన్స్ బేక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా, మీకోసం జుకీనీ మిల్లెట్ మఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ ఒక 10 minutes వరకు బేక్ చేస్తే సరిపోతుంది. మరొకసారి చూద్దాం. సో ఈ విధంగా మనం ఒకటి హార్ట్ షేప్లో అండ్ ఇంకొకటి రాంబస్ షేప్లో మనం మౌల్స్లో వేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీని మీద మనం తేనెతో జస్ట్ గార్నిషింగ్, ఒక అడిషనల్ స్వీట్నెస్ ఉంటుంది, జస్ట్ లైక్ మనం ప్యాన్ కేక్స్ ఎలా అయితే తింటామో అలాగే మఫిన్స్ కూడా.
జుకీని మిల్లెట్ మఫిన్స్. సో డిఫరెంట్ షేప్స్తో, అంటే మీకు నచ్చినట్టుగా మఫిన్ మోల్స్ ఎలా అయితే పిక్ చేసుకోండి, కొన్ని హార్ట్ షేప్స్తో, స్టార్ షేప్స్తో, రౌండ్ షేప్లో, అలా చక్కగా మీ పిల్లలకి మఫిన్స్ అయితే చాలా చాలా ఇష్టం కాబట్టి అలా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి, అలాగే మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. మైదా బదులుగా ఇలా ఫ్లోర్స్ యూజ్ చేయడం ఇంకా చాలా బాగుంటుంది. అండ్ పైన నుంచి అడిషనల్గా మనం తేనె కూడా వేసాం కదా, ఆ స్వీట్నెస్ యమ్మీగా ఉంటుంది. ఓకే, మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. జుకీనీ మిల్లెట్ మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ 1 కప్పు, సబ్జా గింజలు 1 కప్పు, యాపిల్ 1/2 కప్పు, ఎగ్ 1, జుకీనీ తురుము 1 కప్పు, అవకాడో ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 3 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, చెక్క పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్. జుకీనీ మిల్లెట్ మఫిన్స్ తయారు చేసే విధానం: ముందుగా ఎగ్ బీట్ చేసి అందులో మిల్లెట్ ఫ్లోర్ వేసి బాగా కలిపి బేకింగ్ సోడా, జుకీనీ తురుము, అవకాడో ముక్కలు, యాపిల్ ముక్కలు, నానబెట్టిన సబ్జా గింజలు, జాజికాయ పొడి, దాల్చిని చెక్క పొడి, సరిపడ ఉప్పు, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి మఫిన్ మౌల్స్ కి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ ని మఫిన్ మౌల్స్ లో సరిపడా వేసి ఓవెన్ లో పెట్టి బేక్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని పై నుంచి తేనె చల్లుకొని సర్వ్ చేస్తే జుకీనీ మిల్లెట్ మఫిన్స్ రెడీ. జుకీనీ మిల్లెట్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇట్స్ టైమ్ ఫర్ మఫిన్స్. చాలా టేస్టీగా ఉంది. స్పెషలీ ఫ్రూట్స్ యాడ్ చేయడమే కాకుండా మనం చియా సీడ్స్, సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తాం కదా, సో వాటి వల్ల నములుతున్నప్పుడు ఒక క్రిస్పీనెస్ సౌండ్ అనేది వస్తుంది, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు సబ్జా గింజలు, అంటే ఎండాకాలంలో సబ్జా గింజలు ఇచ్చినప్పుడు తాగడం పెద్దగా ఇష్టపడరు, ఏంటంటే చూడగానే నాకు వద్దు వాంతి వచ్చేలా ఉందంటారు కదా. సో అలాంటప్పుడు ఇలా యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి అసలు తెలియకుండానే తినేస్తారు, హెల్దీగా ఉంటుంది, పైగా మీరు ఒక మఫిన్ రెసిపీ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో వ్యూస్, చూసారు కదా ఇవాల్టి 2 రెసిపీస్, చిక్కీ రెసిపీ అలాగే మఫిన్ రెసిపీ. 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 యమ్మీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ETV అభిరుచి ఛానల్. కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై.